గిరిజన తండా పంచాయతీలను రెవెన్యూ పంచాయతీలుగా గుర్తించాలన్నారు సేవాలాల్ సేన త్రిసభ్య కమిటీ సభ్యులు. తండా డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డును ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్టీల అభివృద్ధి కోసం ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. బంజారాలను గుర్తించి కేబినెట్ నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలన్నారు. సంత సేవలాల్ మహారాజు జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించి సెలవు దినంగా ప్రకటించాలన్నారు కమిటీ సభ్యులు. హైదరాబాద్లోని సుందర్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమయ్యారు సేవలాల్ సేన రాష్ట్ర కమిటీ నాయకులు. అన్ని విషయాలను సుదీర్ఘంగా డిస్కషన్ చేసి ఒక ప్రణాళికబద్ధంగా జాతిని బలోపేతం చేసి సమాజంలో సేవలాల సేన బంజారా జాతి శ్రేయస్సు కోసం సంఘం సమిష్టిగా ఉండటం కోసం ఏ కార్యక్రమం వచ్చినా జాతి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేసి సాధించటంలో భాగంగా మాత్రమే మేము పనిచేస్తూ ఉంటాం. త్రిసభ్య కమిటీ డైరెక్షన్ ఇస్తూ ఉంది. సో కీలకంగా సమావేశం ఉద్దేశం సన్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15 తారీఖు నాడు నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రభుత్వం అధికారికంగా. దానికి ప్రతి జిల్లాకు 10 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి తీర్మానంలో ప్రధానమైనటువంటి అంశంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి తండా స్థాయి వరకు సేవాలాల్ మహారాజ్ జయంతి నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి అక్కడ అధికారికంగా చేయాలి. కానీ ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ ఇచ్చి గత ప్రభుత్వం చేసినట్టు తప్పిదాన్ని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ చేయవద్దని చెప్పేసి సేవాలాల సేన సూటిగా మేము సజెషన్ ఇవ్వటం జరుగుతూ ఉంది, డిమాండ్ చేస్తూ ఉంది. మరి గిరిజన తండాల్లో సర్పంచులకు కుర్చీలు లేవు, సర్పంచ్ పదవులు అయిపోయినాయి. 5 సంవత్సరాల వ్యవధిలో 5 సంవత్సరాల సమయంలో ఒక్క కుర్చీ కూడా కొనుక్కోలేని పరిస్థితి గత ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం మాత్రం అటువంటి పరిస్థితి చేయవద్దు. మరి గిరిజనులలో కోయ కమ్యూనిటీ మా మిత్రులే, మరి వాళ్ళకు ఒక మంత్రి పదవి ఇచ్చారు. మరి అదే రకంగా బంజారా జాతికి కూడా అందరిలో ఎమ్మెల్యేలు 5 గురిలో ఒక్కళ్ళకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది.